అర్థమవుతుంది. బింబిసారా చిత్రం చూస్తే మనకి అర్థమవుతుంది. ప్లీజ్ నన్ను ఈరోజు ఒక పర్ఫెక్ట్ బాయ్గా తీర్చిదిద్దింది మా అమ్మ. నాన్న ఇది లైఫ్ అనేది, ఇది ఇలా ఉంటారు బయట, ఇలా ఉండాలి. పీపుల్ హ్యావ్ టు ఓన్ ఇట్. ప్రూఫ్ చేయాలి, ప్రూఫ్ చేయాలి. నందమూరి తారక రామారావు గారి మనవణ్ణైన నేను మళ్ళీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీ లో పుడతాడా? నటనకి ప్రాణం ఇచ్చే నటుడిగా అసురుల చక్రవర్తి, లంకాధిపతి రావణాసురుడు అంటూ స్టెప్పేయడం అంటే పెగ్గేసినంత. ఆయన కూడా మన వాళ్ళే గురువు గారు. సీరియస్ చేస్తాడు, ఎమోషన్ చేస్తాడు, ఎన్ని హార్డ్ ఉండాలి సార్, సెంటిమెంట్ చేస్తాడు. నందమూరి తారక రామారావు. అమ్మ తోడు. వాట్ ఆర్ పర్ఫార్మర్, వాట్ ఆర్ యాక్టర్. రాఘవ రెడ్డి కత్తి వాదరాలి అతనికి సంబంధించి టార్చి పేర్లు అనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసే సత్తా నాకు ఇది. నిజంగా ఒక మనిషిగా నాకే ఒప్పుకుందాం అనుంది. ఈ రోజు ఈ రెండు కాళ్ళ మీద ఈ ప్యాంటు వేసుకున్నా, ఈ చొక్కా వేసుకున్నా నీ వల్లే. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్. నన్ను నాకు అమ్మలేదు, ఒక్క క్షణం కూడా అనిపించలేదమ్మా. ఆ మూమెంట్ లో కెమెరా ముందు ఆ క్షణంలో అందులోనే ఉండటం అది చాలా గొప్ప లక్ష్యం. అది ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎన్టీఆర్ ఒకడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ చెప్తుంటారు, ఎప్పుడైనా షాడ్ చేసేటప్పుడు కెమెరా కోసం పుట్టాడు సరైనట్టు. సార్, 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విన్నతిగా వదిలేస్తున్నాను. ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. కళ్యాణ్ రామ్ బాబుని, జూనియర్ బాబుని చూస్తుంటే కూడా అంత ఆనందంగా ఉంటుంది. మీ రుణం అన్నది ఎన్ని జన్మలెత్తినా కూడా తీర్చుకోలేను. రూపం అనే మాటకే నిలువెత్తు రూపం అతను. వాడి బాడీలో మోస్ట్ డేంజరస్ పార్ట్. ఎలాంటి వాడు ఉన్నా తలదన్న ఎలా ఉంటాడు. ఆ పేర్లోనే వైబ్రేషన్ ఉంది. దీని మీద కనిపిస్తే సెలబ్రేషన్ ఉంది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ ఉంది. ఎన్టీఆర్ కాదు, నందమూరి వంశం నుంచి మేము లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు. నందమూరి హరికృష్ణ గారు ఎందుకని తారక రామ్ అని పేరు పెట్టారు గానీ ఏం రాముడు లెక్క. ఎన్టీఆర్ అన్న అబ్బాయి దీంతో ఆగండి, అబ్బాయి అబ్బాయి సమాజానికే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అవుతాడు. ఎప్పుడు మిమ్మల్ని తలదించుకునేలా చేయను అని మీ అందరికి మాటిస్తున్నాను. ఆయన మాటిస్తే మాట
చేస్తూనే ఉంటాను, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. నాకు ఇటు ప్రాబ్లం ఉండు. తన స్ట్రెంగ్త్ ఏంటో తనకు తెలిసిన మహనీయుడు రాముడు, అలాంటి తన స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిన యాక్టర్ ఎన్టీఆర్. సోదరుడు బింబిసారుడు